ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు నర్సీపట్నం జనసేన పార్టీ నాయకులు రాజాన వీర సూర్యచంద్ర. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. గుమ్ముడిగొండ గ్రామంలో సుమారు 500 మంది విష జ్వరాలతో మంచాలకే పరిమితమయ్యారన్నారు. కావున ఆ గ్రామంలో తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో విష జ్వరాలకు వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీర సూర్యచంద్ర. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రామాల్లో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు అందుబాటులో ఉండేటట్టు అక్కడే మెడికల్ టెస్టులు కూడా చేసి అక్కడే వ్యాధి నిర్ధారణ కూడా చేయాలని కూడా మేము జనసేన పార్టీ నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలా విపరీతంగా నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా జ్వరాలతో ప్రజలందరూ కూడా బోన్ కిల్లర్స్తో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే ప్రభుత్వం ఆదుకొని ప్రత్యేక వైద్య బృందాలు రప్పించి ప్రతి గ్రామంలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా మేము జనసేన పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు కూడా ఈ నర్సీపట్నం నియోజకవర్గం విశ్వ జ్వరాలు ఉన్నాయి, ప్రతి డాక్టర్ని రప్పించి ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని కూడా మేము జనసేన పార్టీ నుంచి మేము విజ్ఞప్తి ఉన్నాయి, ప్రతి డాక్టర్ని రప్పించి ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని. గిరిజనుల హక్కులను పరిరక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలు మైనారిటీలపై జరుగుతున్న దాడి